ఎంతో సంక్లిష్టమైనటువంటి అంతర్జాతీయ విషయాలను సైతం సరళంగా సూటిగా స్పష్టంగా మాట్లాడే కేసీఆర్ గారు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనబడుతుంది. ఆ లోటును ఎప్పుడు భర్తీ చేయబోతున్నారు? నెక్స్ట్ సీజన్ చూస్తారు కదా కేసీఆర్ ప్రళయ గర్జన, డెఫినెట్గా చూస్తారు. టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కేంద్రంలో మంత్రులు చేస్తామని మీరు చెప్తా ఉన్నారు, మీరేమైనా ప్రధాని రేసులో ఉంటారా? 100% ఉంటే అవకాశం వస్తుంది. ఎందుకుండానే అవకాశం వస్తే ఉండరు ఎవరైనా నాకు అర్థం గమ్మతను. నీకు అంత అమాయకున్నా సార్, అవకాశం రావాలనే కానీ ఎందుకుండవు నాకు అర్థం కాదు. ఐల్ బీన్ ద రేస్. మా సురేష్ బాయ్ సాహెబ్ నవ్వుతున్నాడు, ఆయనే రేపు కేశవరావు వెళ్ళిపోయింది కాబట్టి రేపు మా పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి గారు కాబోతారు. రేపు నేను లెటర్ ఇష్యూ చేస్తా ఉన్నా చైర్మన్కు. ఈ విల్ బి ద మెయిన్ ప్లేయర్ ఇన్ ఢిల్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్. మల్లవాడ ఏమైనా నా మీద నిషేధం పెట్టగలడా? టైం ఎంత అయింది? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి వెళ్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీ పైన ఆరోపణలు చేస్తూ పోతున్నారు. పార్టీలో చాలా మంది షిండేలు ఉన్నారనే మాటను మాట్లాడినారు. ఒక క్వశ్చన్, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్. అసెంబ్లీ ఫలితాలు చూసుకుంటే ఇందాక మీరు కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పారు, బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయని చెప్పి. పెద్దపల్లి పార్లమెంట్కి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో అన్ని స్వీప్ చేసేసింది, థర్డ్ ప్లేస్లో ఏ రకంగా ఉంటుందని చెప్పి ప్రిడిక్షన్ చెప్తున్నారు. ఖచ్చితంగా చెప్పచ్చు, చాలా సింపుల్ అది. ఎందుకంటే పోయినసారి ఎన్నికల్లో మేము 7 అసెంబ్లీకి వచ్చిన సీట్లు 2 కోల్పోయినాం. మేము పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 18లో మేము గెలిచిన తర్వాత 7 అసెంబ్లీ సీట్లు నిజామాబాద్ సెగ్మెంట్ మేము గెలిచినాం, కానీ మేము అక్కడ ఓడిపోయినాం. అట్లా 6 సీట్లు గెలిచిన దానికి కూడా ఓడిపోయినాం. తారుమారు అయిపోతే అట్లా ఉండదు, ప్రజలు అభిప్రాయం అనేది మారుతుంది డెఫినెట్గా. ఈరోజు నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ ఒక ఎత్తు. రెండవది, మాదిక సామాజిక వర్గానికి మాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా. పెద్దపల్లిలో వాళ్ళయ్యల పంతం బట్టి ఓడించి చూపెడతామని చెప్పి పట్టుదలగా ఉన్నారు. ఆ ఫలితం ఆ పార్టీ అనుభవించక తప్పదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వానికి ఏం పని లేదు, పలినేని మంగలి పిలితల గురిగిండి అన్నట్టుగా అసలు చేయాల్సిన పని వదిలిపెట్టి అన్ని పనికి మాలిన పనులు వీళ్ళు ముందరేసుకుంటున్నారు. ఉండేగా బాబు, ఒక్కొక్క జిల్లా చేస్తున్నప్పుడు నేను వట్టిగా చేయలేదండి. దాని మంచి చెడ్డలు, దాని పూర్వపరాలు, దాని గ్రోతు ఆశించి ఛత్తీస్గఢ్లో అక్కడ చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడే, ఎందుకంటే వాళ్ళు ఒక బస్తర్ జిల్లాను అనేక జిల్లాలు చేశారు. ఎట్లా చేయాలని అడిగినప్పుడు భూపాలపల్లి జిల్లా ఏర్పాటు చేసిన, ములుగు ఏర్పాటు చేసిన, ఇంకా కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసిన, వాటి భౌగోళిక పరిస్థితులను బట్టి అవి గ్రోత్ కారిడార్లుగా మారాలని చెప్పి, అక్కడ లైట్ రావాలి, అడ్మినిస్ట్రేషన్ పోవాలి, అక్కడ కలెక్టర్ ఉండాలి, ఎస్పీ ఉండాలి, ఉంటేనే బాగా జరుగుద్దని గతంలో కలోలిత ప్రాంతాలుగా ప్రకటించిన సిరిసిల్ల జగిత్యాల కావచ్చు, భూపాలపల్లి ములుగు కావచ్చు, స్టేట్ బార్డర్లో ఉండేటువంటి గద్వాల జిల్లా లాంటివి కావచ్చు, చాలా ఆలోచనతో తెలంగాణ యొక్క ప్రగతిని ఆశించి చేసిన జిల్లాలు అవి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా కొత్తగా ఏర్పడే జిల్లాల ప్రజలు కూడా చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను పోయిన ప్రతికాడ అడిగినా మీ జిల్లా తీసేస్తారంటే యుద్ధానికి సిద్ధం సార్, ఎట్లా పోతుందో చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కొత్త ఏవైతే జిల్లాలు తీసేస్తామని కాంగ్రెస్ చెప్పిందో ఆ దెబ్బ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పడబోతా ఉంది.